ఇప్పుడే గౌరవ సభ్యులు చెప్పినట్టుగా అధ్యక్ష హైదరాబాద్ సిటీలో పెరుగుతున్నటువంటి రద్దీ విషయంలో కానీ రాబోయేటువంటి రోజుల్లో ప్రజలకు అన్ని రకాలుగా అన్ని సౌకర్యాలు కల్పించాలన్నటువంటి ఆలోచనతోని హైదరాబాద్ ఒక గ్లోబల్ సిటీలో గుర్తింపు పొందుతున్నటువంటి ఈ తరుణంలో మరి ఏదైతే ఎస్ఎన్డిపి గాని ఎస్ఆర్డిపి గాని ఇదొక యాక్షన్ ప్లాన్ గా తీసుకొని గౌరవ మంత్రి గారు ఒక బ్రెయిన్ చైల్డ్ గా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం నిజంగా హైదరాబాద్ ప్రజలందరూ కూడా హర్షించదగ్గ విషయం అధ్యక్ష అయితే దీంట్లో కొన్ని సూచనలు ఉన్నాయి అధ్యక్ష గౌరవ మంత్రి గారి దృష్టికి తమ ద్వారాన్ని తీయడానికి ప్రయత్నం చేస్తాను నేను మొన్న కూడా ఒక సందర్భంలో ఎస్ఆర్డిపి సందర్భంలో ఆ రోజు ఈ క్వశ్చన్ ఇర్రెలెవెన్స్ అయినా కూడా మీరు ఇప్పుడే చెప్పినట్టుగా హైదరాబాద్ సమస్య వచ్చినప్పుడు కొంచెం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు హైదరాబాద్ సిటీ ఇంత పెద్ద ఎత్తున గుర్తింపు పొందుతుందంటే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేకంగా గౌరవ యువ నాయకుడు కేటీఆర్ గారు చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు హైదరాబాద్ ఎక్కడ చూసినా కూడా మరి ఎంతో విశాలంగా మరి రోడ్ల కనెక్టివిటీస్ అని ప్రజలకు అసౌకర్యం కలగకుండా చేస్తున్నటువంటి కార్యక్రమాలే దీనికి నిదర్శనం అయితే కొన్ని విషయాలు నేను మంత్రి గారి దృష్టికి తీసుకొస్తాను అధ్యక్ష ప్రభుత్వము చాలా విషయాలలో ఇక్కడ ఉన్నటువంటి లో లెవెల్ ఏరియాస్లో ఎక్కడైతే మరి అకాల వర్షాల వల్ల లో లెవెల్ ఏరియాస్లో ఇబ్బందులు కలిగినప్పుడు అవన్నీ కూడా మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ చేస్తాం ఆ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ దగ్గర బడ్జెట్ లోపాలు కానీ లేకపోతే అది టైం బీయింగే రెక్టిఫై అవుతుంది బట్ లాంగ్ రన్లో అంటే టైం బీయింగ్ రెక్టిఫై అయితే మళ్ళీ మాన్సూన్ వచ్చినప్పుడు కానీ లేకపోతే అకాల వర్షాలు వచ్చినప్పుడు కానీ ఇది రిపీట్ అవుతుంది సో దీన్ని అడ్వాంటేజ్గా చాలామంది మనం చూసాం ఇప్పుడే మరి చెప్పినట్టుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఇక్కడ సభలో లేకపోయినా చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే పరిస్థితి వాళ్ళు ఏం చేస్తారో చిన్నదాన్ని కొండంతగా చేసి గోరంతని కొండంతగా చేసి దాన్ని ప్రచారం చేసి రకరకాల ప్రచారాలు జరిగాయి అధ్యక్ష లేకపోతే గతంలో వచ్చినటువంటి మాన్సూన్ వల్ల ఎన్నో రకాలుగా చెప్పారు ఇల్లు పోయినడికి ఇల్లు ప్రాణం పోయినడికి ప్రాణం కారు పోయినడికి కారు ఇస్తామని చెప్పారు ఏది కూడా ఇవ్వలేదు 25,000 అని చాలా చెప్పారు బట్ అన్ఫార్చునేట్లీ 1 రూపీ కూడా వాళ్ళు ఇవ్వలేదు మా గౌరవ మంత్రి గారు అన్ని ప్రాంతాలు తిరిగారు మొకాల వరకు గారు నడుము వరకు నీళ్ళు వస్తే తిరిగారు తిరిగి అవన్నీ కూడా మరి రాబోయే రోజుల్లో ఈ సమస్యలు మళ్ళీ ఉత్పన్నం కావద్దు అనేది ఒక స్ట్రాటజిక్తో అంటే స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ అనుకోండి స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ అనుకోండి ఇది రాబోయే రోజుల్లో మళ్ళీ పునరావృతం కావద్దు ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కావద్దనే ఆలోచనతోని చేపట్టినటువంటి కార్యక్రమాలు ఎన్నో ఉంది అధ్యక్ష అయితే నేను మొన్న చెప్పినట్టుగా అధ్యక్ష ఈ దత్తానగర్ చిక్కడపల్లి నాలా ఏదైతే ఉందో దాన్ని ఆల్రెడీ శాంక్షన్ అయి ఉన్నది ద అదర్ సైడ్ ఆఫ్ ది రోడ్ చిక్కడపల్లి ఏదైతే నాలా అదర్ సైడ్ ఆఫ్ ది నాలా అక్కడ చాలా ఎక్స్టెండ్ చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి నేను తమరి ద్వారా గౌరవ మంత్రి గారు కోరుతా ఉన్నాను ఎందుకంటే సుమారు 20-30 ఇండ్లు అందరు కూడా దళితులు బడుగు బలహీన వర్గాలు ఉన్నటువంటి ఇండ్లు అవి అయితే ఆల్రెడీ ఉండ్లే ఉన్నాయి వాళ్ళకి ఇంకా 10 ఫీట్ల వరకు కూడా స్థలం ఉంది వాళ్ళ రిక్వెస్ట్ ఏంటంటే ఆల్రెడీ 22 మీటర్స్ 32 మీటర్స్ చేశారు కాబట్టి అక్కడ సైడ్లో చాలా స్థలం ఉంది అక్కడ ఎక్స్టెండ్ చేయాలని చెప్పి వాళ్ళ రిక్వెస్ట్ ఉంది మంత్రి గారు దీని మీద స్పందించాలని నేను మంత్రి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఖైరతాబాద్లో మీరు చూసినట్టయితే బిఎస్ మక్తాలో సుబానీ మస్జిద్ కానీ లేకపోతే దాని పక్కనే ఉన్నటువంటి అయ్యప్ప టెంపుల్ కానీ ఖైరతాబాద్లో మారుతీనగర్ ఎంఎస్ మక్తా ఓల్డ్ సిఐబి క్వార్టర్స్ గౌరవ మంత్రి గారు ఇవన్నీ తిరిగారు మొన్న వచ్చినటువంటి అకాల వర్షంలో తిరిగారు అధ్యక్ష ఇవన్నీ కూడా ఇప్పుడు మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ చేస్తూ ఉంది అధ్యక్ష నేను తమ ద్వారా మంత్రి గారిని కోరేది ఏంటంటే మీరు ఎస్ఎన్డిపి ఏదైతే ఉన్నదో వాళ్ళకి ఇవ్వండి మీరు ఎన్ఎస్డిపి ఉన్నదో వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఎందుకంటే ఇవన్నీ కూడా మనము ఈ ఎస్ఎన్డిపికి ఇవ్వకపోతే మెయింటెనెన్స్ వాళ్ళు టైమింగే చేస్తున్నారు అయితే ఇంకోటి ఏంటంటే అధ్యక్ష ఖైరతాబాద్లో ఓల్డ్ సిఐబి కోర్టర్స్ అది చాలా పాపులర్ కాలనీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉందంటే వర్షాలు ప్రధానంగా వస్తే ఇక్కడ చాలా ప్రాంతాలు ఖైరతాబాద్లో సివరేజ్ అండ్ స్టామ్ వాటర్ రెండు కలిసిపోయాయి అధ్యక్ష దీనివల్ల మేము జిహెచ్ఎంసికి చెప్తేనేమో ఇది మాది కాదంటారు లేకుంటే వాటర్ వాస్ చెప్తే మాది కాదంటారు కాబట్టి ఈ ప్రాబ్లం ఉంది ఎక్కడెక్కడైతే సివరేజు స్ట్రామ్ వాటర్ కలిసిందో దాన్ని మళ్ళీ సపరేట్గా ఏదన్నా చేసి డీలింగ్ చేసి ఏదన్నా వేరే ఆల్టర్నేట్ ఆలోచిస్తారా మంత్రి గారు ఆలోచించాలని కోరుకుంటూ మీరు చూసినట్టయితే అధ్యక్ష స్కీమ్స్ దగ్గర పంప్ ఆటోమేటిక్ పంప్ సిస్టమ్ పెట్టారు అక్కడ ఎప్పుడైనా కానీ ఇలాంటివి వస్తే ఆ పంపింగ్ ఎలా ఉంటుందంటే ఎప్పుడైతే ఓవర్ఫ్లో అయిపోతుందో అది ఆటోమేటిక్గా పంప్ స్టార్ట్ అయ్యి అదంతా కూడా డైవర్ట్ చేసి ఉప్పల దాకా అది తీసుకెళ్ళిపోతుంది అలాంటిది ఏదైనా ప్రపోజల్ ఖైరతాబాద్లో కూడా పెట్టారు ఎందుకంటే స్థలం ఉంది అక్కడ అదే కాకుండా మీరు
ఈ ఎస్టీపీసీ ఇస్తా ఉన్నారు, సుమారు 30-35 ఎస్టీపీలు ఇస్తా ఉన్నారు. ఆ ఎస్టీపీలు కూడా ఒకటి ఖైరతాబాద్ లో ప్రొవిజన్ ఉంది, అక్కడ ఖైరతాబాద్ లో మీకు కావాలంటే అప్పుడు ఉన్నటువంటి జిహెచ్ఎంసీ కమిషనర్ గారు నరేందర్ లూథర్ గారి ఇంటి పక్కకు స్థలం ఉంది, అది మరి వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్. అక్కడ ఒక ఎస్టీపీ కూడా ప్రపోజ్ చేసినట్టయితే, ఎందుకంటే నేను ఎందుకు చెప్తా ఉంటే ఖైరతాబాద్ నుండి అక్కడ బిఎస్ మక్తా కుందన్ బాగ్ నుండి ఖైరతాబాద్ వరకు మాకు టైం బోర్డు లింక్ అయి ఉంది అధ్యక్ష. అవన్నీ కూడా లో లెవెల్ ఏరియాస్. యాక్చువల్ అయితే మీరు అవన్నీ చూసినట్టు ఎఫ్టీఎల్లో ఉన్నటువంటి ప్రాంతాలు అప్పట్లో, బట్ ఇప్పుడంతా కూడా వచ్చేసాయి, ఇళ్ళు వచ్చాయి కాబట్టి దాన్ని ఆల్టర్నేట్ మనకి ఏం లేదు కాబట్టి ఒక ఎస్టీపీ కూడా ప్రపోజ్ చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా మంత్రి గారు సమాధానంలో అధ్యక్ష సీలో చెప్పడం జరిగింది, ఫేస్ వన్ కింద 985.45 కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్పారు. దీంట్లో సెకండ్ ఫేజ్ ఏదైనా ప్రపోజల్ ఉందా? ఆ ప్రపోజల్ ఉంటే దానికి బడ్జెట్ ఎంత కేటాయిస్తుంది, అది ఎప్పటి వరకు కేటాయిస్తారు? ఇదే కాకుండా ఫైనల్లీ అధ్యక్ష మంత్రి గారితో కోరేది ఏంటంటే, మీరు చాలా బడ్జెట్ ఇచ్చారు చాలా విషయాల్లో, మాకు కూడా రీసెంట్గా చాలా డబ్బు ఇచ్చారు, కాకపోతే టెండర్ ప్రాసెస్ అనేది షార్ట్ టెండర్ పెట్టడం లేదు. ఆ షార్ట్ టెండర్ పెట్టడం వల్ల కూడా మాకు ఇబ్బంది అవుతుంది. ఆ షార్ట్ టెండర్ ప్రాసెస్ని పెట్టి ఇమీడియట్గా, ఎందుకంటే మేమేమో శాంక్షన్ అయిపోయింది అని చెప్పి ఇచ్చినటువంటి శాంక్షన్ లెటర్ మా ప్రజలకు వెళ్ళినప్పుడు సూచిస్తున్నాము, కానీ ప్రజలు ఏమవుతుంది టెండర్ ప్రాసెస్ డిలే కావడం వల్ల ఇది మళ్ళీ అదే మన కొంచెం డిలే అవుతుంది కాబట్టి అలా డిలే కాకుండా టెండర్ ప్రాసెస్కి మంత్రి గారు షార్ట్ టెండర్ పెట్టేటువంటి ఏదన్నా ఆదేశాలు ఇస్తారా అని చెప్పి తమరు మంత్రి గారితో తమరి దగ్గర కోరుకుంటూ మళ్ళీ ఒకసారి మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఈ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ కాకుండా మీరు వీళ్ళకి ఇవ్వండి, ఎస్ఎన్డీపీకి ఇవ్వాలని చెప్పి తమరి ద్వారా మంత్రి గారు కోరుతున్నారు.